దళితుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎస్సీ డిపార్ట్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ హెచ్ఆర్ మోహన్ అన్నారు. టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ నగరిగారి ప్రీతం ఆదేశాల మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బోడ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగం ఎల్బీనగర్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోడ రాజశేఖర్ మాట్లాడారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బర్రె రాజ్కుమార్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు కొంగరి నవీన్ కుమార్, పిఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు కొంగరి నరసింహ, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు నరసింహ, జనరల్ సెక్రటరీ మహేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. దానికి మనం లెక్కలు కూడా తీసుకునే పని లేదు. ఒకవేళ కొంతమంది ఎవరైనా టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు జెండా వంటూ దిగినా వాళ్ళకి చెప్పండి, మీరు ఏం చెప్తారంటే టీఆర్ఎస్ ఓటు వేస్తే అది కాలిపోయినట్టే, టీఆర్ఎస్ ఓటు వేస్తే చెల్లదు, టీఆర్ఎస్ ఓటు వేస్తే మురిగిపోయినట్టే, అది దేనికి పనిచేయదాము? కేంద్ర ప్రభుత్వం రావాలి అంటే ఒక కాంగ్రెస్ రావాలి, తప్పితే బీజేపీ రావాలి. దేనికి పనికి రాకుండా అటు ఇటు కాకుండా కూర్చొని కొట్టేసిన దాన్ని కానీ చెప్పండి, వేస్తే ఇట్టేయమనండి, ఏంటి ఏదో ఒక ప్రభుత్వం రావాలి. ఇది పనికిమాలలోనికి వేసిన అది ఆ ఓటు ఎందుకు? పనికిమాలలో ఓటు అయితే రెండవది అతి ముఖ్యంగా నేను ఈ మీటింగ్ పెట్టడానికి కారణము మనకున్నటువంటి రాజ్యాంగం ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగం పుణ్యమే మనం మీరు బట్ట వేసుకుంటున్నాము. ఇంత ధైర్యంగా సమాజంలో సమానత్వం తీసుకొచ్చి ఒక రెడ్డితో ఈక్వల్ రైట్గా తిరుగుతున్నాం, వాళ్ళ అపార్చునిటీతో